ఆదికాండము 26వ అధ్యాయము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలకు నొద్దకు వెళ్లెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయూ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయూ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు, ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీయుల రాజైన అబీమెలకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోవదనేమో అనుకొంటినని అతనితో చెప్పెను. అందుకు అబీమెలకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను. అబీమెలకు, ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి కూర్చివేసిరి. అబీమెలకు, నీవు మాకంటే బహు బలం గలవాడవు గనక మా యొద్ద నుండి వెళ్లిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా, అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి. గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి. గనక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు. గనక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుననుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టెను. అక్కడి నుండి అతడు బెయర్షెబాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతట అబీమెలకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారని వారు అడగగా,
వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట సూచితమే. కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తుమి. గనక నీవును మాకు కీడు చేయకుండాట్లు నీతో నిబంధన చేసుకుందమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకడితో ఒకడు ప్రమాణం చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్లిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి. గనక దానికి షేబ అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్ షెబా. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు ఇత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును, ఇత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగచేసిరి.